question. If n plus 1 is equal to 2m square plus, 2000 square plus 2001 square. If m is equal to n plus 1, is equal to 2000 square plus 2001 square, then the final value of square root of 2n plus 1 is square root of 2n plus 1. Simple ga mundu nenu em cheptunanu idi teeskondra ani cheptunanu. So n plus 1 is equal to 2000 square plus 2001 square is one. N plus 1 is equal to 2000 square plus 2000 plus 1 square. 1 whole square. ఇప్పుడు ఈ 2000 నువ్వేమనుకుంటావు m లెక్క అమ్మ అదేనా. ఇప్పుడు నాకు n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 1 హోల్ పవర్ 2 అంటే 2000 ప్లస్ 1 ఎంత పెట్టేశాను m ప్లస్. సో n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు m స్క్వేర్ ప్లస్ ఇది ఏ ఫార్మేట్ లో ఉంది అంటే ఇప్పుడు m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి. సో m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 అంతేనా కదా. 2 into 1 2 2 in 2 1 ja 2 into m 2m. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత రాసుకో m స్క్వేర్ ప్లస్ 2 m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 1. సో ఈ ప్లస్ 1 ఈ ప్లస్ 1 ఏమవుతుంది అన్న క్యాన్సిల్ అవుతుంది. సో n is equal to 2m స్క్వేర్ ప్లస్ 2m మిగులుతుంది అవునా కదా. మరి అర్థమైందా. ఇప్పుడు నేను 2 తో మల్టిప్లై చేస్తాను బోత్ సైడ్స్. 2 తో మల్టిప్లై చేస్తే అప్పుడు నాకు ఏమొస్తుంది 2n వస్తుంది ఫస్ట్. సో 2n ఇస్ ఈక్వల్స్ టు దీని 2 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 4m ప్లస్ 4m 4m కానీ నాకు కావాల్సింది ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఆఫ్టర్ సైడ్ ఇస్ అంటే మళ్ళీ ఎంత యాడ్ చేస్తాం 1 ప్లస్ 1 2n ప్లస్ 1 4m స్క్వేర్ ప్లస్ 1 చెప్పేది నీకు ఈనా రెస్క్యూ. ఇప్పుడు దీని 2m హోల్ స్క్వేర్ ఎట్లా రాయచ్చు రాయచ్చు ప్లస్ 1 స్క్వేర్ ఎలా రాయచ్చు 1 1 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్ లోకి వచ్చింది అంత రాసేసేటప్పుడు 2m ప్లస్ 1 రాసుకోవచ్చా హోల్ స్క్వేర్ రాసేసా. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 2n ప్లస్ 1 ఈ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ ఏం పెట్టచ్చు స్క్వేర్ రూట్ పెట్టచ్చు. స్క్వేర్ నా స్క్వేర్ తీసా ఏం పెట్టుకోవచ్చు స్క్వేర్ రూట్ పెట్టుకోవచ్చు. సో 2 ఇంటూ m వాల్యూ ఎంత 2000 ప్లస్ సో 4000 ప్లస్ 4000 ఇది చేస్తూ చేస్తూ మళ్ళీ ఆ డౌట్ వస్తే అడగచ్చు.